రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక పేపర్ లీక్లో ఇద్దరు విద్యార్థులకు ప్రమేయం ఉందంటున్నది సుప్రీంకోర్టు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ గురువారానికి వాయిదా పడింది. నీట్ రద్దుతో సహా పలు డిమాండ్లపై దాఖలైన 26 పిటిషన్లపై సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలను చేసింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేపర్ లీక్తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారని, లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పేపర్ లీక్తో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంతమంది విద్యార్థుల ఫలితాలు విధేళ్లలో ఉంచారని సుప్రీంకోర్టు అడిగింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని, మళ్లీ పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం పిటిషన్ల వాదనలు వింటారని సీజేఐ తెలియజేశారు. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ గురువారానికి వాయిదా పడింది. నీట్ రద్దుతో సహా పలు డిమాండ్లపై దాఖలైన 26 పిటిషన్లపై సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలను చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు చెప్పింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేపర్ లీక్తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారని, లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పేపర్ లీక్తో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఎంతమంది విద్యార్థుల ఫలితాలు విధేళ్లలో ఉంచారని సుప్రీంకోర్టు అడిగింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని, మళ్లీ పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. గురువారం పిటిషన్ల వాదనలు వింటామని సీఏఏ చెప్పారు.